తెలంగాణ మండలి రాష్ట్ర చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై చర్చ జరిగింది ఈ రెండింటిని మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తప్పుబట్టారు బడ్జెట్ ప్రసంగంలో ప్రభుత్వం రాచరిక చిహ్నాలను మార్చుతామని ప్రకటించడంపై అభ్యంతరం తెలిపారు ఇవి రాచరిక చిహ్నాలు కావని తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తూ రూపొందించినవని వాటిని కొనసాగించాలని డిమాండ్ చేశారు సంకేతాలు ఎంత గొప్పగా సరిపోతాయో అది గేట్ ఆఫ్ తెలంగాణ అధ్యక్ష అది అట్లా వాళ్ళు ఒక కీర్తి తోరణం అది ఒక స్వాగత తోరణం అది దాన్ని అందరూ కూడా అసలు కనుమునాదు కంఠమ్ములో రాజ్య ఘంట ఘణా ఘణంగణలోని దాసరి అన్నాడు వీరరుద్రమదేవి విక్రమించిన నాడు తెలుగు జెండాలు నర్తించే మింట అని పద్యాలు రాస్తాడు అధ్యక్ష మీరు కొత్తగా రాష్ట్ర గీతాన్ని ఆమోదించారు ఆహ్వానించదగ్గ విషయం సంతోషిస్తున్నాం దాంట్లో ఏముంటుంది అధ్యక్ష కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్ పాటలోనేమో కాకతీయుల కళాప్రభ అంటారట కీర్తిస్తారట చార్మినార్ని కీర్తిస్తారట లోగోలంచి తీసేస్తారట లోగోలో అవమానిస్తాం పాటలో కీర్తిస్తాం ఇది సెల్ఫ్ కాంట్రడిక్షన్ ఎవరిస్తున్నారో సలహా ముఖ్యమంత్రి గారికి ఆయన ఎవరో కాస్త పర్వర్టెడ్ ఉన్నాడు ఐఎమ్ సారీ టు సే ఈ విషయంలో ఎవరిచ్చారో ఈ అడ్వైస్ కానీ ఇట్స్ ఎ పర్వర్టెడ్ థింకింగ్ ఇది తెలంగాణ సమాజాన్ని హర్ట్ చేస్తుంది మీరు అపరాధం చేసిన వాళ్ళు అవుతారు మీరు అవమానించిన కాకతీయ సామ్రాజ్యం ఈ సంకేతాలు చూడండి నిజంగా తెలంగాణకు ఎంత గొప్పగా సరిపోతాయో అది గేట్ ఆఫ్ తెలంగాణ అధ్యక్ష అది అట్లా వాళ్ళు ఒక కీర్తి తోరణం అది ఒక స్వాగత తోరణం అది దాన్ని అందరూ కూడా అసలు కనుమునాదు కంఠమ్ములో కాకతీయ రాజ్య కంఠ